ఇట్లా మనకి భవిష్యత్తులో కలిగి ఉన్నాయనేటువంటి విషయాన్ని, సహకార సంఘాలలో జరిగేటువంటి ప్రయోజనాన్ని, వాటిని చక్కగా నిర్వహించాల్సినటువంటి యొక్క ఆవశ్యకతను, వాటి వలన పొందేటువంటి ప్రయోజనాలు గురించినటువంటి సంక్షిప్తంగా తెలుసుకుందాం. సహకార సంఘాలకు నిర్మాణ కొరకు మనకు రెండు రకాల సహకార చట్టాలు రాష్ట్రంలో కూడా 1964 కూడా మన రాష్ట్ర శాసనసభ ద్వారా చట్టపరమైనటువంటి ఒక చట్టం ప్రకారంగా కొన్ని సంఘాలు, తర్వాత ఇటీవల కాలంలో అనగా 1995 చట్టం ప్రకారంగా పరస్పర సహాయ సహకార సంఘాలు అనేటువంటి పేరుతో మరికొన్ని సంఘాలు కూడా నమోదైనటువంటిది. సహకార ఉద్యమం దాదాపు ఒక శతాబ్ద క్రితం అంటే 100 సంవత్సరాలైన పూర్వమే మన సమాజంలో అంటే ప్రపంచంలో కూడా రావడం జరిగింది. 1900 సంవత్సరంలో కూడా మద్రాసులో చిత్రీకరించే ప్రదేశంలో కూడా ఒక వినిమేదల సహకార సంఘం పట్టుబడిగా మన దేశంలో కూడా నమోదు కావడానికి అప్పటి నుంచి ఒక శతాబ్దం దాటినప్పటికీ కూడా ఇప్పటికీ ఇతర సహకార సంఘాలు ఆయా రంగాల్లో కూడా నమోదు కాబట్టి ఆయా రంగాల్లో ఉన్నటువంటి సభ్యులకు విశేషమైనటువంటి రీతిలో కూడా సేవలు అందించడం జరుగుతుంది. సహకార సంఘాలను ఏర్పాటు ఎదుర్కోవాల్సినటువంటి మనం ఆలోచన చేసినప్పుడు ఎప్పుడైనా బలహీనంగా ఉన్నటువంటి నేటి సమాజంలో కూడా సమాజంలో సభ్యులందరూ కూడా కొంత బలమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ చాలా కాలం క్రితం సహకార ఉద్యమం ప్రారంభమైన కాలంలో ఒక వ్యక్తి స్వతంత్రంగా ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలన్నా తన మనవడకు అవసరమైనటువంటి విషయాన్ని పూర్తి చేసుకోవాలన్నా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేకుండా ఉండదు. ఇప్పటికీ కూడా మన సమాజంలో కూడా కొంతమంది విద్యావంతమైనటువంటి వాళ్ళకి మాత్రమే తమ యొక్క ఆవశ్యకతలు తమ అవసరాలను తీర్చుకోవడానికి వ్యక్తిగతంగా అవకాశాలు ఉన్నాయి తప్ప అందరికీ అటువంటి అవకాశాలు. ఈ పరిస్థితిని మారుతున్నటువంటి సహకార సంఘాల యొక్క ఆవశ్యకత అనేటువంటి మనం గుర్తిస్తున్నాం. ఒక వ్యక్తిగా తను సాధించుకోలేనటువంటి అంశాలని సాధించుకోలేనటువంటి ప్రయత్నాన్ని సమిష్టిగా ఒక 10 లేదా 20 ఒక చోట చేరి ఉపడి అవసరాలు తీర్చుకోవడానికి సహకార సంఘాలు అనేటువంటి వాటిని మనం ఏర్పరచుకొని ఇంతకాలంగా అంటే దాదాపు ఒక శతాబ్ద కాలంగా మన దేశంలో కూడా ఒక 100 సంవత్సరాల కంటే పూర్వమే ఇటువంటి సహకార సంఘాలు మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకుంటుంది. తర్వాత 1900 నేటికి మరి భవిష్యత్తులో కూడా కొత్త కొత్త సంఘాలను ఏర్పరచుకుని ఆయా సంఘాలకు నిర్దేశించినటువంటి లక్ష్యాలు సాధించడానికి ఆయా సంఘాలున్నటువంటి సభ్యులంగా అనుగడను పెంపొందించుకోవడానికి వాళ్ళ యొక్క ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవడానికి సహకార సంఘాలను మనం నిరంతరాయంగా నమోదు చేస్తూ వాటి కొరకు ఆయా సభ్యులు కృషి చేస్తూనే ఉన్నారు. ఈ సహకార వ్యవస్థల వల్ల పలానా కుటుంబానికి సహకార సంఘాలు పలానాలకు దేవతైనటువంటి లేదు అందరికీ సామాన్యటువంటి వ్యక్తి దగ్గరికి మొదలుపెట్టే మన సమాజంలో కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి యొక్క గృహ నిర్మాణ సహకార సంఘాలు, పెద్ద పెద్ద పట్టణాల నగరాల్లో ఉన్నటువంటి సహకార సంఘాలు కూడా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకార సంఘాల ఆలోచనతో తమ యొక్క మనుగడను ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయం మనకు గమనించినట్లయితే చక్కగా బోధపడుతుంది. విద్యావంతులైన వారికి అవిద్యావంతులైన వారికి అందరికీ కూడా ఒకరికంటే ఒకరు తన స్వతహాగా సాధించుకునే లక్ష్యాలను ఏర్పడుతున్నప్పుడు తప్పనిసరిగా తన మనుగడకు ఆ లక్ష్యాల యొక్క అవసరం ఉంటుంది. అటువంటి సందర్భంలో కూడా సహకార సంఘాలు అనేక రూపాల వల్ల అనేక మార్గాల వల్ల అనేక సమాజంలో అనేక వర్గాల మధ్యన ఏర్పడిన వాళ్ళ యొక్క ప్రయోజనానికి, వాళ్ళ యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క ఆర్థికమైన ఆర్థిక స్థితి మెరుగు పొందడానికి మనం సాధనగా ఉపయోగించుకుంటున్నాం. సామాన్య వ్యవసాయ సహకార సంఘాలు కానీ, పరపతి సహకార సంఘాలు కానీ, మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు కానీ, రజక సహకార సంఘాలు, ఎదురుబొమ్మ సహకార సంఘాలు, తర్వాత కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలు, లేబర్ కాంట్రాక్టర్ సహకార సంఘాలు, ఉమ్మడి వ్యవసాయ సహకార సంఘాలు, గృహ నిర్మాణ సహకార సంఘాలు, వినియోగదారు సహకార సంఘాలు, ఈ మాదిరి వెళ్తే కనుక